ఆయన ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి వ్యూహం, అంతకు మించి మరి ఏమీ లేదు. అక్కడ గతంతో పోలిస్తే ఎన్నికల్లో జనసేనకి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అనేది ఒక అడిషనల్ అడ్వాంటేజ్. రేపు పొత్తుల వల్ల లేదంటే సీట్ల లెక్క తేలిన తర్వాత ఆ అడ్వాంటేజ్ అయినా బ్రేక్ అవుతుందా, అలాగే ఉంటుందా? ఇప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే దేవుళ్ళు అయిపోతాం. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే క్రిందసారే గెలిచేయాలి కదా. ప్రాక్టికల్గా మనం ఎట్లుంటుందంటే, నా చుట్టూ 100 మంది మొబిలైజ్ అయ్యి నీకెందుకు నువ్వే ఎంపీ అవుతావు, నువ్వే ఎమ్మెల్యే అవుతావంటే, నేను ఆ టెంపర్మెంట్లోకి గురయ్యాను అనుకోండి, నా అంత సన్నాసం కూడా ఎవడు ఉండడు బేసిక్గా. ఇప్పుడు నన్ను ఎవరన్నా, నాకు కొంతమంది అన్ని మెసేజ్లు కూడా పెడుతుంటారు, మీరు కంటెస్ట్ చేయొచ్చు కదా ఏదో పార్టీ తరఫున, లేకపోతే రాజ్యసభ అడగచ్చు కదా ఇట్లా కనీసం. ఎవరిని అడగాల ఫస్ట్? ముందు నా ఇంట్లో వాళ్ళు నాకు ఓటు వేయాలి కదా. నా ఇంట్లో వాళ్ళే నాకు ఓటు వేస్తారని నమ్మకం నాకు ఉండదు. ఎందుకని, ఎలా రాజకీయం అంటే అదేదో చాలా చీఫ్ అనుకుంటాం మనం. రాజకీయ నాయకుడిని చాలా చీఫ్గా చూస్తాం. ఈడ్చిపెడితేంతా 100 ఓట్లు మనం తెచ్చుకోలేం. మనం 100 ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు వెళ్ళి మనం ఏదో సాధిస్తామనే భ్రమ ఏంటి? ఫస్ట్ హంగు కావాలా, ఆర్భాటం కావాలా, డబ్బు కావాలా. ఇవి లేకపోతే డౌన్ ట్రేడర్ నిన్ను అసలు గుర్తించదు, మధ్యతరగతి అసలు నిన్ను నాయకుడుగానే చూడదు, ధనికుడు నిన్ను వాళ్ళతో సమానంగా చూడడు. ఇంకప్పుడు నువ్వేముంది అసలు? నథింగ్ కదా. పవర్ అనేది ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ పవర్ అనేటువంటిది సాధించాలి అంటే ఫస్ట్ నిన్ను ప్రజలు నమ్మాలి.